భాగ్యనగరవాసులకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే భాగ్యనగర్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ రైలు పరుగులు తీరుంది. అది సాకారమైతే హైదరాబాద్ నుంచి 3 గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు. ఈ 2 నగరాల మధ్య బుల్లెట్ రైల్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. భూసేకరణపై దృష్టి సారించిన కేంద్రం బుల్లెట్ రైల్కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులకు తెలియజేసింది. ముంబై హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ వెల్లడించారు. అదే నెల 18న టెండర్లకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి రైల్లో కేవలం 3.5 గంటల్లోనే చేరుకోవచ్చు. దీంతో 9 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం 2 నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ లో వెళ్లినా 14 గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టును దాదాపు 1 లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో నిర్మిస్తారు. ఇక ముంబై హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్ ను లింక్ చేస్తూ నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.